హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా ఛానల్ ఎస్ ఫైనలీ రిటర్న్ బ్యాక్ వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరి కోటీశ్వర్లు ప్రోగ్రామ్ అండ్ ఇట్స్ హైలైట్స్ ఎస్ ఆఫ్టర్ త్రీ డేస్ అయ్యింది ఫ్రైడే సాటర్డే సండే రాలేదు కేవలం ఈ ప్రోగ్రామ్ అనేది మండే టు ఫ్రైడే మాత్రమే వస్తుంది కాబట్టి ఆ రోజుల్లో మాత్రమే హైలైట్స్ వస్తుంది సో ఇప్పుడు మళ్ళీ ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది అదే జోస్ తోటి ఎక్కడైతే మీకు థర్స్డే ఎక్కడైతే ఎండ్ అయిందో జోస్ తోటి అదే జోస్ తోటి ఇవాళ మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యింది అండ్ ప్రోగ్రాంలో వచ్చేసి అభయ్ అనే పర్సన్ పార్టిసిపేట్ చేశారు వెన్నెలవే వెన్నెలవే అనే పాట భార్యభర్తలు ఇద్దరు చాలా చక్కగా పాడారు అనివే నాకు డిసప్పాయింటింగ్ ఏంటి అంటే ఇప్పుడు వస్తున్న ప్రతి కంటెస్టెంట్ మనం చూసుకున్నట్టయితే ప్రతి కంటెస్టెంట్ ట్వెల్త్ క్వశ్చన్ వరకు రీచ్ అవుతున్నాడు తర్వాత ఆడలేకపోతున్నారు ఇప్పుడు ఇతన్ని చూసుకున్నా సరే సిక్స్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ వరకు రీచ్ అయ్యారు బట్ అన్ఫార్చునేట్లీ ఆ ఎండింగ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ వచ్చేసి క్యాండీ క్యాండీ సంథింగ్ ఆ క్వశ్చన్ వరకు ఫెయిల్ అయిపోయారు అండ్ ఆ రీచ్ కాలేకపోతున్నారు కొన్ని చాలా క్వశ్చన్స్ కూడా చాలా కొన్ని చాలా ఈజీ ఆన్సర్ చేయొచ్చు కొన్ని సిల్లీ క్వశ్చన్స్ అంటారు కదా అలాంటి క్వశ్చన్స్ కూడా అయితే ఉండింది బట్ ఎనీవే ఇప్పుడు వస్తున్న కంటెస్టెంట్లు ఎవ్వరూ అంతగా రీచ్ కాలేకపోతున్నారు అండ్ ప్రీవియస్గా ఆడిన అనురాధ ఎవరైతే ఎన్టీఆర్ ఫ్యాన్ ఉన్నారో ఆమె ఒక్కతే సక్సెస్ఫుల్గా కొంత లెవెల్ వరకు వెళ్ళగలిగారు అండ్ ఆ ప్రోగ్రామ్ అనేది కూడా ఇప్పటివరకు కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ ఎవరైతే చేశారో వాళ్ళందరిలో కంటే కూడా ఈ అనురాధ పార్టిసిపేట్ చేసిన ప్రోగ్రామే ఇప్పటివరకు ఈ షో ఈ సీజన్లో హైలైట్ అని చెప్పవచ్చు దాని తర్వాత అయితే అంత క్యూరియాసిటీగా లేకపోతే అంత ఎంటర్టైనింగ్గా అయితే ఏ ఎపిసోడ్ లేదు ఏ గెస్ట్లు కూడా అంతగా ఎంటర్టైన్ చేయట్లేదు ఎనివే మొత్తానికైతే ఇది ఇవాళ ఈ ఎపిసోడ్స్ హైలెట్ అండ్ ఇంకా జోష్ ఏదో సంథింగ్ మిస్ అవుతుంది కదా మీలోయూర్ కోటేశ్వరులు చూస్తుంటే నిజంగా నాకు కూడా అదే అనిపిస్తుంది ఇంకా ఏదో సంథింగ్ మిస్ అవుతుంది ఈవెన్ దో ఎన్టీఆర్ గారు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు ఎంటర్టైన్ చేయడానికి బట్ ఇంకా ఏదో సంథింగ్ మిస్ అవుతూ ఉంది మేబీ ఆ సంథింగ్ ఏ మిస్ అవుతుంది అన్నది ఈ జమిని వాళ్ళు కావచ్చు లేకపోతే ఈ మీలోయరి కోటేశ్వరుడు డైరెక్టర్స్ వాళ్ళు కావచ్చు వాళ్ళు తెలుసుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మిస్ అవుతున్న పార్ట్ని యాడ్ చేయగలిగితే ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ఫుల్ రన్ అవుతుందని అయితే నేను ఆశిస్తున్నాను ఇప్పటికీ ఓకే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఎలాంటి డోకా లేదు బట్ ఇంకా ఏదో సంథింగ్ మిస్ అవుతుంది ఆ మిస్ అవుతున్న పార్ట్ని కూడా డైరెక్టర్స్ కావచ్చు లేకపోతే ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వ్యక్తులు కావచ్చు లేకపోతే జమినీ వాళ్ళు కావచ్చు అలర్ట్ అయ్యి ఏమైనా చేంజ్ చేయగలిగితే ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది ప్రజెంట్ ఇవాళటికైతే ఇది ఈ ఎపిసోడ్ హైలైట్స్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ అతను విన్ అయ్యింది కేవలం త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే ఆ అమౌంట్ తోటి తను ఏదో ఇల్లు రిపేర్ ఏదో చెప్పారు ఆ ఇల్లు గురించి ఎన్టీఆర్ గారు కూడా ప్రస్తావించారు అండ్ మధ్యలో క్రికెట్ గురించి కూడా ప్రస్తావించారు ఎన్టీఆర్ గారు క్రికెట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అండ్ డాడ్ ఎక్కువగా క్రికెట్ చూసేవారు అండ్ విసిఆర్లో రికార్డ్ చేయమని చెప్పేవారని కూడా ఒక డాడ్తో ఉన్న అనుబంధాన్ని మెమొరీ రికాల్ చేసుకున్నారు ఎన్టీఆర్ గారు కేవలం ఆ డాడ్ వల్లనే నేను క్రికెట్కి దూరం అయ్యాను డాడ్ వల్ల క్రికెట్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ పోయింది అని చెప్పేసి ఎన్టీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది ఇన్వే ఇది ఇవాళ ఎపిసోడ్ హైలైట్స్ అండ్ రేపు మరొక ఎపిసోడ్ హైలైట్స్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ